ఏలూరు జిల్లా పోలవరంలో ఆటో బోల్తాపడి దొండపూడి గ్రామానికి చెందిన 11 మంది వ్యవసాయ కూలీలు గాయాల పాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలవరం ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ సూచనల మేరకు స్టేషన్ రైటర్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం దొండపూడి గ్రామం నుండి 11 మంది కూలీలతో పోలవరం బయలుదేరిన ఆటో పోలవరం మండలం ప్రగడపల్లి గ్రామం వద్ద బుధవారం అదుపు తప్పి ప్రమాదవశాత్తు బోల్తాపడింది. గాయపడిన కూలీలను స్థానికులు అంబులెన్స్లో పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రంకు తరలించారు. పోలవరం డాక్టర్లు 11 మంది కూలీలను ప్రాథమిక చికిత్స అందించగా ఆరుగురు పరిస్థితి బాగానే ఉందని వేమలపల్లి చిన్ని, చేపల ఉష, గండ్రపాటి ఇందిర, కుప్పాక నాగేశ్వరి, కొక్కరిపాటి అందమ్మ అను ఐదుగురికి తీవ్రంగా గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, ఎవరికీ ప్రాణహాని లేదని రైటర్ రాజ్ కుమార్ తెలిపారు. ఆటో డ్రైవర్పై పోలవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు రైటర్ రాజ్ కుమార్ తెలిపారు. ఈరోజు ఉదయం సుమారు 7:30 గంటలకి గోపాలపురం మండలం దొండపూడి గ్రామానికి చెందిన 11 మంది వ్యవసాయ కూలీలు ఎల్లండిపేటకు చెందిన ఆటోలో దొండపూడి నుంచి బయలుదేరారు. వీళ్ళు ఏంటంటే పట్టిసీమ రైతు పొలం పోలవరం గ్రామ రెవెన్యూలో ఉంది. ఊడుపుల కింద బయలుదేరారు. వీళ్ళు 7:30 బయలుదేరిన సుమారు 7:45 చిల్లరకి రేపలవాడ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి ఎదురుకుండా ఒక కుక్క వచ్చింది. ఆ కుక్కని తప్పించే క్రమంలో ఈ ఆటో డ్రైవరు బండిని అదుపు చేయలేక ఈ బండి బోల్తా పడింది. ఈ బోల్తా పడిన క్రమంలో 11 మందికి ఇంజురీస్ అయినాయి. యాక్చువల్గా 11 మంది ఆటోలో ఉన్నారు, డ్రైవర్ దగ్గర 12 మంది. వీళ్ళు ఏం చేశారంటే స్థానికులు అంబులెన్స్కి ఫోన్ చేసి ఇమీడియట్గా గవర్నమెంట్ పోలవరం ఆసుపత్రి తీసుకొచ్చారు. అందులో ఒక 5 మాత్రం మెరుగైన వైద్యం నిమిత్తం రాజమండ్రి పంపించారు. మిగతా 6 కూడా డిశ్చార్జ్ చేసేస్తున్నారు మెడికల్ ఆఫీసర్ గారు. ఈ 5 కారణం ఏంటంటే వీళ్ళకి లైట్ ఎయిర్ ఫ్రాక్చర్స్ అయింది మాకు, దాని నిమిత్తమే. ఎవరికైతే ప్రాణహాని అయితే ఎవరికి లేదు, కాకపోతే గాయాలు జరిగినాయి. ఈ ఏదైతే ఆటో డ్రైవర్ ఉన్నో అతని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. తదుపరి చర్య ఎస్ఐ గారు వచ్చిన తర్వాత మిగతా స్టేషన్ కండక్ట్ చేస్తారు. ప్రస్తుతానికి మాత్రం వీళ్ళందరినీ హాస్పిటల్ షిఫ్ట్ చేసి వీళ్ళు స్టేట్మెంట్ మీద నేను కేసు రికార్డ్ చేస్తాను.